ఈ సభ అత్యంత గౌరవించే సభాస్థానాన్ని తెలుగుదేశం పార్టీ సభ్యులు చుట్టుముట్టారు. సభాస్థానాన్ని అగౌరవపరిచే విధంగా కాగితాలు విసిరివేశారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియచేయకుండా ఈ సభ ఔన్నత్యాన్ని తొలగించేలా తొడలు చరచడం, మీసాలు మెలివేయడం వంటి వికృత చేష్టలు సభలో చేయడమే తప్పు. కానీ సభాస్థానం వద్దకు వచ్చి మీసాలు మెలివేయడం వంటి చర్యలు చేపట్టిన శ్రీ నందమూరి బాలకృష్ణ గారు సభా సాంప్రదాయాలకు తిరోధకాలు ఇచ్చారు. ఇది తన మొదటి తప్పిదంగా భావించి సభ ఆయనకు మొదట హెచ్చరికను చేస్తుంది. ఎలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవలసిందిగా ఆయన్ను ఈ సభ హెచ్చరిస్తుంది. శాసనసభ నియమావళిలోని 365వ నియమాన్ని సభ దృష్టికి తీసుకువస్తున్నాము. ఈ నియమం ప్రకారం సభకు సంబంధించిన ఆస్తికి సభ్యులు ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించేసినప్పుడు సభాపతి లేదా ఆయన అధికారం నమ్మబడిన అధికారి నిర్ధారించినట్టు ఆ ఆస్తి విలువను సభ్యుల నుండి రాబెట్టడం జరుగుతుంది. ఈరోజు సభలో శ్రీ కె శ్రీధర్ రెడ్డి గారు ప్లీజ్ కూర్చోనండి. వినయం, నేను ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నప్పుడు సరికాదు, ప్లీజ్ ప్లీజ్ మీరు ఆర్డర్లోకి వెళ్ళండి. ట్రెజరీ బెంచెస్ మెంబర్స్ ప్లీజ్ దయచేసి మీరు మీ సీట్లోకి వెళ్ళండి. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. అయ్యా ట్రెజరీ బెంచెస్ మెంబర్స్ కూర్చోవాలి మీరు. ప్లీజ్ ప్లీజ్ వరప్రసాద్ గారు, వరప్రసాద్ గారు కూర్చోండి. నేను అనౌన్స్మెంట్ ఇస్తున్నాను, దయచేసి వేయండి. సభ్యులు గౌరవ సభ్యులు వినాలి. ఈరోజు సభ ప్రారంభం కాగానే ఈ సభ అత్యంత గౌరవం ఇచ్చే సభాస్థానాన్ని తెలుగుదేశం పార్టీ సభ్యులు చుట్టుముట్టారు. సభాస్థానాన్ని అగౌరవపరిచే విధంగా కాగితాలు విసిరివేశారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియచేయకుండా ఈ సభ ఔన్నత్యాన్ని తగ్గించేలా తొడలు చరచడం, మీసాలు వెలువేయడం వంటి వికృత చేష్టలు సభలో చేయడమే తప్పు. కానీ సభాస్థానం వద్దకు వచ్చి మీసాలు మెలివేయడం వంటి చర్యలు చేపట్టిన నందమూరి బాలకృష్ణ గారు సభా సాంప్రదాయాలకు తిరోధకాలు ఇచ్చారు. ఇది తన మొదటి తప్పిదంగా భావించి సభ ఆయనకు మొదట హెచ్చరికనిచ్చేస్తోంది. ఎలాంటి చర్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవలసిందిగా ఆయన్ని సభ హెచ్చరిస్తోంది. శాసనసభ నియమావళి 365 నియమాన్ని సభ దృష్టిలో తీసుకొస్తున్నాను. ఈ నిబంధన ప్రకారం సభకు సంబంధించిన ఆస్తికి సభ్యుడు ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించేసినప్పుడు సభాపతి లేదా ఆయనచే అధికారం ఇవ్వబడిన అధికారి నిర్ధారించినట్టు ఆస్తి విలువను సభ్యుల నుండి రాబట్టడం జరుగుతుంది. ఈరోజు సభలో శ్రీ కె శ్రీధర్ రెడ్డి, శ్రీ అడగాని సత్యప్రసాద్ గారు సభాస్థానంలో ఉన్న ఫైల్ని చింపివేశారు, బాటిల్ పగలగొట్టారు, స్పీకర్ పోడియం వద్దన మానిటర్ని పగలగొట్టారు, దానికున్న వైరం తుంచివేశారు. కాబట్టి వీరి ప్రవర్తనను గర్హిస్తూ ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వవలసిందిగా ఎథిక్స్ కమిటీని కోరుతున్నాను. అలాగే ఇలాంటి సభ్యుల ప్రవర్తన ఖండించకపోతే ఈ సభ మర్యాదను మనం కాపాడలేము. శ్రీ కె శ్రీధర్ రెడ్డి, శ్రీ అనగారి సత్యప్రసాద్ గారిని ప్రస్తుత సమావేశాల చివరి రోజు వరకు సస్పెండ్ చేస్తున్నాము. ఆల్ ది క్వశ్చన్స్ ఆర్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ ఆన్సర్డ్. వాయిదా తీర్మానం, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు గురించి డాక్టర్ శ్రీ బాల వీరాంజనేయ స్వామి మరియు ఇతరులు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానాన్ని